ఇంతకుముందు టాయిలెట్ లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. గవర్నమెంట్ కూడా లేకుండా ఇక్కడ ఊళ్ళో అయితే అక్కడ చెట్ల పొంటి అక్కడ అడవిలోకి చెట్ల పొంటి అక్కడ దూరం వెళ్ళేవాళ్ళము. అక్కడ చాలా లేడీస్కి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఎప్పుడు పడితే అప్పుడు పోవాలి అంటే వాళ్ళు వీళ్ళు కూడా మగవాళ్ళను కూడా తప్పించుకొని పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కనుక ఇప్పుడు మేము ప్రతి ఇంటికి టాయిలెట్స్ నిర్మించుకున్నాము, అది వాడుతున్నాము. ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నాం మేము. ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రతి ఊరికి కూడా ఇలాగే ఉండాలి, ఇంటింటికి టాయిలెట్స్ ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు? కుత్బుల్లాపూర్. అయితే మీ స్కూల్ అంతా నీట్గా ఉంటుందా? డస్ట్బిన్స్ యూజ్ చేస్తారా మీరు? ఓకే. ఇప్పుడు టాయిలెట్స్ ఎలా ఉంటాయి? నీట్గా ఉంటాయా? బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటాయి. నాకు బస్సులు వస్తాయి, ఆ లేడీస్ వస్తారు ఆ బస్సులలో, వాళ్ళకి ఎన్నో బాధ అయితే మా మనసుకి ఎంతో బాధపడుతుంది. ఒక్కొక్కసారి అది లేక ఎంత బాధ అవుతుంది. అవి ఉంటే మొబైల్ సపరేట్ విషయాలు ఉంటే వాళ్ళు తీసుకోవాలి, మంచి ఉంటాయి, అన్ని మంచిగానే ఉంటాయి. అవి లేకపోతే ఇండ్లు ఉండి కూడా రాకుండా. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకుని మేము మాట్లాడదామని. నా పేరు బి కృష్ణ పాండురంగు జంగయ్య. బాత్రూమ్ అవసరం సార్, మనం అందరికి అవసరం. ఇంకా కావాలంటే ఇంకా మీరేమన్నా మాకు సైడ్ మాకు కావాల్సినవి మేము కావాలని అడిగేది అడుగుతాం. ఇప్పుడు ముందు ఎట్లాంటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి చాలా వేరు. అదే ఏం తేడా? తేడా ఏంటంటే ఇప్పుడు దూరం పోయి అవసరం లేని పరిస్థితి లేని, బయట జంగల్లో పోవాలంటే భయం ఉండేది. ఆ తర్వాత కూడా ఇంటికి రావాలంటే జర చీకటి అయితే మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు అలాంటివి జర తగ్గినాయి. మళ్ళీ ఇండ్లలో కూడా బాత్రూమ్ కావాలన్న వాళ్ళకి అందరూ మీరు ఇచ్చి మాకు జర సహాయపడితే ఎంతో చాలా బాధ ఉంది, మంచిగా ఉంటుంది అని మా బాధ. చెప్పండి. నా పేరు రవీందర్. మా విలేజ్ కుత్బుల్లాపూర్ గ్రామం, అబ్దుల్లాపూర్ పేట్ మండల్, రంగారెడ్డి జిల్లా. గతంలో 10 సంవత్సరాల క్రితము మా విలేజ్లో పూర్తిగా ఓపెన్ డ్రైనేజ్ ఉండేది. అప్పుడు ఓపెన్ డ్రైనేజ్ వల్ల మురికి ఎక్కువగా ఉండి దోమలు, ఈగలు వాలి, మళ్ళీ మా జనాలకు జబ్బుల బారిన పడేటోళ్ళం. దాన్ని తీయాలంటే కూడా కొంచెం ఇబ్బంది, తీసిన తర్వాత కూడా అది తీసుకుపోవడానికి బయట తీసుకుపోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100% మా విలేజ్లో పూర్తిగా 100% అండర్ గ్రౌండ్ చేసుకున్న తర్వాత మాకు ఈ జబ్బులు అనేది పూర్తిగా తగ్గిపోయినాయి. దానివల్ల తగ్గిపోయినాయి, అలాగే కొంచెం మాకు ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఐహెచ్ఎల్ అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు. ప్రతి ఇంటి మహిళ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు ఆరు బయటికి వెళ్ళేవాళ్ళు. చీకట్లో కానీ, మార్నింగ్ వాళ్ళు కానీ వెళ్ళినా కొన్ని ఇబ్బందులు వచ్చేవి మా వాళ్ళు. లేడీస్తో కానీ జెంట్స్ కానీ ఇబ్బంది అయ్యేది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడం కోసం ప్రతి ఇంటికి 100% ప్రతి ఇంటికి మేము వ్యక్తిగత మరుగుదొడ్లు శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మా గ్రామంలో బయటికి వెళ్ళే వ్యక్తులు ఎవరూ లేరు.
అందరు ఇళ్లలో వాడుకుంటారు. ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్డి యూజ్ చేసుకొని అందరు ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంటుంది. దాన్ని శుభ్రంగా చేసుకోమని ప్రతి ఇంటికి మేము మోటివేట్ చేసినట్టుగా అదే రకంగా శుభ్రం చేసుకొని శుభ్రంగా వాడుకుంటారు, శుభ్రం చేసుకుని ఉంటారు.